పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కిందని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పేర్కొన్నారు. కడప నగర శివారులోని మామిళ్లపల్లె లేఅవుట్ జగనన్న హౌసింగ్ కాలనీలో గృహ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఇప్పటికే 2823 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని, ఇళ్లు లేని పేదలు దరఖాస్తు చేసుకుంటే అర్హతలను పరిశీలించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. మరి ఏదైతే పేదలకు అందరికి కూడా ఇళ్ళు నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. పేదలందరూ కూడా అనేక సంవత్సరాలుగా సొంత ఇళ్ళు లేక మరి వాళ్ళందరూ కూడా బాడుగ ఇళ్ళలో ఉంటూ బాడుగలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో మరి అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మరి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల యొక్క కష్ట సుఖాలను స్వయంగా కళ్ళారా చూడడం జరిగింది. మరి ఆనాడు ప్రజలకందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకోకుండా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకందరికీ కూడా ఇళ్ల నిర్మాణం కూడా చేసి ఇస్తామని మరి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రజల యొక్క దీవెన వల్ల, ప్రజల యొక్క ఆశీస్సుల వల్ల మరి 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి మన అందరి ప్రియతమ నాయకులు ఈ జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆనాటి నుంచి కూడా మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లడం జరిగింది. మరి ఈ 2 ఏళ్ల పరిపాలనను ఒకసారి బెరిజ్ వేస్తే మరి ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 95% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక జగనన్న ప్రభుత్వం అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.